ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుపై చర్చ. భద్రతా పెంపుపై ఈటలతో డీసీపీ సందీప్ రావు చర్చలు. కేటీఆర్ తో సూచనతో డీజీపీ సమీక్ష. తల్లిని తిట్టించిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు. జనసేనను కాపులు నమ్మబోరన్న ఎమ్మెల్యే గ్రాంది శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ పై తూర్పు కాపు సంఘం నేతల ఆగ్రహం. కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిక. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై ఐటీడీపీ నిరాధార ఆరోపణలు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న రాయచోటి వైఎస్ఆర్సీపీ నేతలు. తెలంగాణ కళాకారుడు సాయిచంద్ మృతి నివాళులు అర్పిస్తూ మంత్రి హరీష్ రావు కంటతడి. తెలంగాణ సమాజం గొప్ప కళాకారుని కోల్పోయింది. సాయిచంద్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు. 2000 సచివాలయాల్లో అందుబాటులోకి సేవలు. బోర్లకు మీటర్లతో అన్నదాతలకు బిల్లుల భారం ఉండదు. రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందన్న డిస్కంల సీఎండి. టొమాటో ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వ చర్యలు. రైతు బజార్లలో కిలో 50 రూపాయలకే విక్రయాలు. ఏపీ వైద్య శాఖలో 331 పోస్టులకు జూలై 5 నుంచి ఇంటర్వ్యూ. శాశ్వత కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ. ఆలయ భూముల ఆక్రమణలు అడ్డుకునేలా చర్యలు. చట్టంలో మార్పులు తెస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్. సీనియారిటీ ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ విద్యాశాఖ. జూలై నుంచి కిలో 16కే గోధుమ పిండి రేషన్ దుకాణాల్లో అందిస్తామన్న మంత్రి కారుమూరి. పల్నాడు జిల్లా టీడీపీ బస్సు యాత్రలో అపశృతి. భోజనాల సమయంలో సాంబారు పడి కార్యకర్త మృతి. విశాఖలో ఘనంగా బక్రీద్ వేడుకలు. పేదలకు కానుకలు అందజేసిన ముస్లింలు. యాదాద్రి జిల్లా బీబీనగర్లో శివార్లలో బస్సు బోల్తా. 30 మంది ప్రయాణికులకు గాయాలు. రిటైర్డ్ ఐఆర్ఎస్ శామ్యూల్ ఇంట్లో చోరీ కేసులో కొత్త కోణం. ఎస్ఐ కృష్ణ సూత్రధారిగా గుర్తించిన పోలీస్. హరితహారంలో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ రికార్డ్. మంచిర్యాల జిల్లా ఇందారం ఓసీలో 516 మొక్కలు నాటిన బలరాం. తెలుగు రాష్ట్రాల్లో ఏకాదశి పర్వదినం. పల్నాడు జిల్లా కోటప్పకొండ క్షేత్రంలో భక్తుల రద్దీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలి ఏకాదశి పూజలు. వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో భక్తులు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక ప్రార్థనలు. 30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండాలని మల్లాది విష్ణు ఆకాంక్ష. దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. మణిపూర్లో రాహుల్ గాంధీ పర్యటన. అల్లర్ల బాధితులను పరామర్శించనున్న కాంగ్రెస్ నేత. థానేలో ఈదురుగాలులతో భారీ వర్షాలు. చెట్లు కూలి వాహనాలు ధ్వంసం. అసోం బార్పేటలో భారీ వరదలు.
ఏడుగురు మృతి పలువురు గల్లంతి జూలై 17 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉమ్మడి పౌర స్మృతిపై వాడివేడి చర్చ జరిగే అవకాశం రఫేల్ మాదిరిగానే డ్రోన్ డీల్ లో కూడా అవినీతి కాంగ్రెస్ నేత పవన్ కేర్ ఆరోపణలు కునో నేషనల్ పార్క్ లో చీతాల మధ్య ఫైటింగ్ అగ్ని చీతాకు తీవ్ర గాయాలు చికిత్స